హాయ్, వెల్కమ్ టు బిజినెస్ వీకెండ్. అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్ ముగిసే సూచనలు కనిపించడంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో సందడి నెలకొంది. దీంతో మన ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సెన్సెక్స్ మరోసారి 38,000 పాయింట్ల మైలు రాయికి సమీపంలో ముగిసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా చైనాకు చెందిన ప్రతినిధులు వచ్చే వారం చర్చలు చేపట్టనున్నట్లు వెలువడ్డ వార్తలు ఇన్వెస్టర్లకు హుషారునిచ్చాయి. దీంతో 284 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ 37,948 వద్ద నిలవగా, నిఫ్టీ 86 పాయింట్లు జంప్ చేసి 11,471 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకపు విలువ రికార్డు స్థాయికి పతనమైంది. దీంతో దేశ ఆర్థిక రంగానికి చేటు అని కొంతమంది భావిస్తుంటే, మరికొంతమంది మాత్రం స్టాక్ మార్కెట్లలోని కొన్ని రంగాలకు ఇది మేలు చేస్తుందని చెబుతున్నారు. అదేలానూ చూద్దాం. డాలర్తో రూపాయి మారకం విలువ మరో కొత్త పతనం నమోదు చేయడం కలవరపెడుతోంది. అయితే సూక్ష్మములు మోక్షముల ఎక్స్పోర్ట్స్పై ఆధారపడిన ఐటీ, ఫార్మా వంటి రంగాలకు ఇది మేలు చేస్తుందని కొందరు విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో ఫారిన్ రుణాలు పొందిన కంపెనీలకు ఇది నష్టం చేకూర్చుతుంది. ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా వంటి కంపెనీలకు రూపాయి పతనం ప్లస్ పాయింట్ కాగా, చమురు విక్రేతలైన ఐఓసీ, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ షేర్లకు నష్టం చేకూర్చుతుంది. బొగ్గు దిగుమతులపై ఆధారపడే మెటల్, పవర్, సిమెంట్ కంపెనీలపై భారం పడుతుంది. దీంతో ఈ రంగ షేర్లు నష్టపోతాయనే అంచనా ఉంది. ఇక ఈ షేర్లను పక్కన పెడితే పెట్రోల్, డీజిల్ ధరలపై రూపాయి పతనం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మన అవసరాల కోసం చమురు దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దశలో మారకపు విలువ పెరిగితే చమురు ధరలు మరింత పెరుగుతాయి. రూపాయి పడిపోవడం, పెట్రోల్ ధరలు పెరగడంతో ద్రవ్యోల్పణానికి దారితీస్తుంది. ఎందుకంటే రవాణా ఛార్జీలు పెరిగితే ఆహార నిత్యావసర వస్తు ఉత్పత్తుల ధరలు పెరగడం సహజంగానే చోటు చేసుకుంటుంది. ఇక ఇన్ఫ్లేషన్ పెరిగితే ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచవచ్చు. దీంతో ఆటో, పర్సనల్, హోమ్ ఇలా అన్ని లోన్లపై వడ్డీ రేటు పెరుగుతుంది. ఫారిన్ టూర్లు, ఫారిన్లో ఎడ్యుకేషన్ ఖర్చులు పెరుగుతాయి. ఈ పరిణామాలతో కరెంట్ అకౌంట్ లోటు పెరగడం, తద్వారా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడుల ఉపసంహరణ వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అయితే ఇవన్నీ జరగకపోవడానికి అవకాశం ఉందంటారు. ఎందుకంటే ఇప్పటికీ రూపాయి మారకపు విలువ ఎక్కువగానే ఉందని, కనీసం 72 రూపాయల వరకు వెళితేనే మంచిదని భావించే అనలిస్టులు ఉన్నారు. ఈ మారకపు విలువ సంగతి ఎలా ఉన్నా స్టాక్ మార్కెట్లలో ఈ ముందు చెప్పుకున్న ఆయిల్ కంపెనీల షేర్లు మాత్రం నష్టపోతాయి. ఎందుకంటే వాటి మార్జిన్లపై ఈ మారకపు విలువ మార్పు ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి. ఇదే సమయంలో ఐటీ, ఫార్మా రంగ షేర్లు మాత్రం లైమ్లైట్లో ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ఎయిర్లైన్స్ స్టాక్స్ కొనుగోలు చేయడం అంటే గాల్లో దీపం పెట్టడం వంటిదే అని చాలా మంది అనలిస్టులు చెప్తుంటారు. అయితే ఈ మధ్య మాత్రం కొన్ని సంస్థలు సర్వీసుల విషయంలో బాగా పేరు తెచ్చుకోవడంతో ఆ స్టాక్స్లో కొన్నింటిని కొనుగోలు చేయమని సూచించారు. కానీ ఇప్పుడు జెట్ ఎయిర్వేస్ ఆర్థిక స్థితి చూస్తే మాత్రం మొదటి అభిప్రాయమే మంచిదని అనిపించక మానదు. జెట్ ఎయిర్వేస్ చిక్కులో పడింది. గత కొద్ది కాలంగా తక్కువ ధరలతో టికెట్ ఛార్జీలు వసూలు చేస్తుండడం, ఏవియేషన్ ఫ్యూయల్ ధర పెరగడంతో కంపెనీ ఆర్థిక స్థితి కొన్నాళ్లుగా నష్టాల్లో కునారిల్లుతోంది. ఇందు నుంచి బయటపడటానికి ఇక వాటాలు విక్రయించుకోవడం మినహా మరో మార్గం లేనట్టు జెట్ ఎయిర్వేస్ నిర్ధారణకు రావడంతో బ్లాక్స్టోన్, టీపీజీ, ఇండికో క్యాపిటల్ పార్ట్నర్స్ వంటి సంస్థలు ముందుకు వచ్చాయి. దాదాపు 7,601 కోట్లను ఇలా వాటాల విక్రయం ద్వారా సేకరించనున్నట్లు సమాచారం. మరోవైపు సంస్థలోని లావాదేవీలను ఆడిట్ చేసేందుకు డీజీసీఏ సిద్ధం అవడంతో స్టాక్ ధర పతనమవుతూ ఉంది. అసలు ప్రస్తుతం సంస్థకి ఉన్న ఆర్థిక వనరులు కార్యకలాపాలు సాగించేందుకు సరిపోతాయా లేదా అనేది తేల్చేందుకే ఈ ఆడిట్. ఇలా ఆస్తులు అమ్ముకోవడానికి ముందు జెట్ ఎయిర్వేస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అప్పు కోసం సంప్రదించగా, బ్యాంక్ ముందు మీ పునరుద్ధరణ వ్యూహం ఏంటో చెప్పండి అనేసరికి పాపం బిక్క చచ్చిపోయారు సంస్థ ప్రతినిధులు. బ్యాంక్ ఇలా అడగడానికి కూడా కారణం ఉంది. గతంలో కింగ్ఫిషర్ సంస్థకి ఇలాలే రుణాలిచ్చి బుక్ అయిపోయిన సంగతి గుర్తుండే ఉంటుంది. దీనికి తోడు ఎస్బీఐ లోన్ల విషయంలో ఇప్పటికే సంస్థకి 2,000 కోట్ల అప్పు ఇచ్చి ఉంది. వాచ్ లిస్టులో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోందని కూడా, SMA-2 నిబంధన ప్రకారం ఆర్బీఐ 180 రోజులు దాటినా ఏ అప్పు అయినా దివాలా ప్రక్రియ ఎదుర్కోవాల్సిందే. అందుకే ఇప్పుడు జెట్ ఎయిర్వేస్ ఈ ప్రమాదం నుంచి బయటపడేందుకు రుణాల సేకరణలో పడింది. రిలయన్స్ జియో గిగా ఫైబర్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం ఇండిపెండెన్స్ డే నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. 1 సెకండ్కి గిగాబైట్ స్పీడ్తో నెట్ అందిస్తామని చెప్పడం మిగిలిన ఫైబర్ నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు సవాల్ విసురుతోంది. జియో ఫైబర్ నెట్ రీఛార్జ్ ప్లాన్లు లీక్ అయ్యాయని తెలుస్తోంది. వీటి ప్లాన్లు 500, 750, 999, 1299, 1500 రూపాయల ఛార్జీలతో ఉన్నట్లు అంటున్నారు. ఇక వీటికి అందించే ఇంటర్నెట్ డేటా చూస్తే 500 రూపాయలకి 50 MBPS స్పీడ్తో 300 GB, 750 రూపాయల రీఛార్జ్కి 450 GB,
999 ప్లాన్లో 100 MBBS స్పీడ్తో 600 GB, అలాగే 1299 ప్లాన్లో 750 GB ఉంటాయట. ఇక 150 MBBSతో 1500 రూపాయల అద్దెతో 1000 GB డేటా ఇవ్వనుంది జియో. జియో ఫైబర్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా సరే ఓ ప్లాన్ ముగిసినా కూడా ఇంటర్నెట్ పొందవచ్చు, కాకపోతే స్పీడ్ తగ్గుతుందట. జియో ఫైబర్ ఆఫర్లను మీరు జియో వెబ్సైట్లో కానీ లేదా జియో ఫోన్లో మై జియో యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. దేశం మొత్తం మీద 1100 నగరాల్లో ఈ సర్వీసులు మొదలైనట్లు తెలుస్తోంది. ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడ ఈ సేవలు అందిస్తామని జియో ఫైబర్ చెబుతోంది. మల్టీప్లెక్స్ గ్రూప్ సంస్థ పీవీఆర్ ఎస్పీఐ సినిమాను కొనుగోలు చేసింది. దీంతో ప్రపంచంలోనే 7 అతిపెద్ద స్క్రీన్స్ ఎగ్జిబిటర్గా పీవీఆర్ ఆవిర్భవించనుంది. ఈ కొనుగోలు ప్రభావం షేర్పై ఎలా ఉండొచ్చో చూద్దాం. దక్షిణాదిలో పేరెన్నికగన్న థియేటర్ల గ్రూప్ ఎస్పీఐను పీవీఆర్ కొనుగోలు చేసింది. ఎస్పీఐ సినిమాల్లోని 2,22,711 షేర్లను పీవీఆర్ 633 కోట్ల ఖర్చుతో కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. దీంతో ఆ సంస్థలో 71% వాటా పీవీఆర్ దక్కించుకున్నట్లయింది. డబ్బుతో పాటు 16 లక్షల పీవీఆర్ ఈక్విటీ షేర్లను కూడా బదలాయించడం ద్వారా మొత్తం డీల్ వాల్యూ 850 కోట్లుగా తేలుతుంది. ఎస్పీఐ సినిమా గ్రూప్కి మొత్తం 76 థియేటర్లు ఉండగా వాటిలో 68 ప్రస్తుతానికి రన్నింగ్లో ఉండగా మరో 6 థియేటర్లు తొందరలోనే ఆపరేట్ అవనున్నాయి. రానున్న 5 ఏళ్లలో మరో 100 స్క్రీన్లు నిర్మించేందుకు ఎస్పీఐ యాజమాన్యం ఇప్పటికే వ్యూహం రచించి ఉంది. చెన్నైలో 31 థియేటర్లు ఉండగా వాటిలో సత్యం థియేటర్ పేరెన్నిక గన్నది. ఇది 1974లో నిర్మితమైంది కాగా చెన్నై సిటీలో సుపరిచితమైన పేరు. ఎస్కేప్, పలాజో, ది సినిమా, S2 పేరుతో ఎస్పీఐ గ్రూప్ థియేటర్స్ రన్ చేస్తోంది. నడుస్తోన్న ఆర్థిక సంవత్సరంలో ఎస్పీఐ గ్రూప్ ఆదాయం 410 నుంచి 420 కోట్ల రూపాయలుగా నమోదవ్వవచ్చని అంచనా. అలానే సినిమా డిస్ట్రిబ్యూషన్లో కూడా ఎస్పీఐ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతానికి సంస్థ అప్పుల విలువ 160 కోట్లుగా తెలుస్తోంది. కొత్త కొనుగోలుతో పీవీఆర్ థియేటర్ల సంఖ్య 706 స్క్రీన్లకి చేరుతుంది. అంతేకాదు ప్రపంచంలోనే 7 అతిపెద్ద సినిమా ఎగ్జిబిటర్గా అవతరించనుంది. ఒక నెలలో నగదు లావాదేవీలు పూర్తవుతుందని అంచనా కాగా మొత్తం విలీనం 7 ఏళ్లలోపు పూర్తవుతుందని అంచనా. భారత మార్కెట్లో లీడర్గా ఎదిగేందుకు ప్రస్తుతం ఉన్న స్థాయి నిలబెట్టుకునేందుకు తాజా కొనుగోలు ఉపకరిస్తుందని సంస్థ చైర్మన్ అండ్ MD అజయ్ బిజ్లీ చెప్తున్నారు. ఇప్పటికే దక్షిణ భారతదేశంలో తిరుగులేని లీడర్గా మారిన పీవీఆర్ 2020 నాటికి 1000 స్క్రీన్లు సాధించే లక్ష్యం పెట్టుకుంది. వరంగల్ హన్మకొండలో అందమైన భవనాలకు మరిన్ని హంగులద్దేందుకు అవసరమైన అన్ని ఇంటీరియర్స్ అందుబాటులోకి వచ్చాయి. అన్ని రకాల శానిటరీవేర్ ఇంటీరియర్ ఉత్పత్తులతో కృష్ణ ఎంటర్ప్రైజెస్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సూర్య ఎంటర్ప్రైజెస్ MD హాజరై తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఎస్కో, జాగ్వార్, ఆర్టిస్ ఉత్పత్తులు అన్ని వర్గాల వారిని ఆకర్షిస్తాయని తెలిపారు. కృష్ణ ఎంటర్ప్రైజెస్ ఈ బిల్డింగ్ మెటీరియల్స్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని ఇక్కడి బిల్డర్స్, ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్, కస్టమర్స్ మనసును చూరగొని కస్టమర్స్కి కావలసిన అదనపు హంగులతో, సౌకర్యాలతో, వివిధ రకాలైన ఉత్పత్తులను ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్లో ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అయితే ఈ జాగ్వార్ ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో ఒక ఎంట్రీ లెవెల్ నుంచి ఎస్కో, జాగ్వార్ అండ్ ఆర్టీస్, దాన్ని ఎంట్రీ లెవెల్, ప్రీమియం లెవెల్ అండ్ లగ్జరీ లెవెల్ అంటారు. వాటికున్న మొత్తం ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఒకటే గొడుగు కింద ఇవన్నీ ఉండటం వల్ల హైదరాబాద్ వెళ్ళి కొనుక్కోవాల్సిన ఆవశ్యకత లేకుండా వరంగల్, హనుమకొండ పట్టణ ప్రజలే కాకుండా దగ్గరున్న ఊర్ల ప్రజలు కూడా వచ్చి చూసుకోవడానికి వీలుగా ఒక మంచి షోరూమ్ ఏర్పాటు చేసి ఫ్యామిలీ పరంగా మొత్తం ఫ్యామిలీ వచ్చి చూసుకోవచ్చు. అట్లాగే బిల్డర్స్ కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంది. యూపీవీసీ డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది. దీంతో ఈ రంగంలో పెట్టుబడులను పెంచాలని నిర్ణయించుకుంది ప్రపంచంలోనే అతిపెద్ద యూపీవీసీ సంస్థ NCL వేక. ఇందుకోసం దేశంలో 4 షోరూంలను ప్రారంభించనున్నట్లు తెలిపారు కంపెనీ MD అశ్విన్ దాట్ల. తమ సంస్థ ఏటా 30% వృద్ధితో దూసుకుపోతోందని, ఇదే జోరుగా రాబోయే త్రైమాసికాల్లో కూడా కొనసాగించనున్నట్టు ఆయన తెలిపారు. ఫర్ యూపీవీసీ ఇన్ ద కంట్రీ, కానీ ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు మనకి ఏంటంటే యూపీవీసీ మార్కెట్ ఇస్ గోయింగ్ టు బికమ్ మచ్ బిగర్, చాలా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మార్కెట్ని క్యాప్చర్ చేసుకుంటానికి వీ హ్యావ్ టైడ్ అప్ విత్ వేకా ఆఫ్ జర్మనీ. వాళ్ళు ఈ టెక్నాలజీ, వాళ్ళ లేటెస్ట్ టెక్నాలజీతో మన విల్ బీ ఏబుల్ టు ప్రొడ్యూస్ కెపాసిటీ.
మేము ఒక 50 crores పెట్టి ఆల్రెడీ ఒక కొత్త ఫ్యాక్టరీ పెట్టాము. ఇది నెక్స్ట్ మంత్ నుంచి ప్రొడక్షన్లోకి వెళ్ళిపోతుంది. ఈ ఈ ఫ్యాక్టరీ ఈజ్ ద లేటెస్ట్ ఇన్ టెక్నాలజీ, యూజింగ్ జర్మన్ టెక్నాలజీ. ఇది ప్రొడక్షన్లోకి వచ్చాక దిస్ విల్ బి ద లార్జెస్ట్ ఫెసిలిటీ ఇన్ ఇండియా విత్ మోర్ దెన్ 50% కెపాసిటీ. ఈ కెపాసిటీ ప్రొడక్షన్లోకి వచ్చాక ఇండియా మార్కెట్లోనే కాకుండా విఆర్ ఆల్సో లుకింగ్ అట్ ఎక్స్పోర్టింగ్ టు యూరోప్, సారీ మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా. థ్యాంక్ యూ. టర్న్ ఓవర్ 163 crores అండి. నెక్స్ట్ ఇయర్ మా టర్న్ ఓవర్ వీఆర్ లుకింగ్ అట్ గ్రోయింగ్ టు మోర్ దెన్ 200 crores. ఎవ్రీ ఇయర్ వీఆర్ లుకింగ్ అట్ 30% గ్రోత్. మొబైల్ రిటైల్ మార్కెట్ లో తెలుగు రాష్ట్రాల్లో లీడింగ్ లో ఉన్న బిగ్సి కస్టమర్ల ముందుకు సరికొత్తగా రాబోతోంది. బిగ్సి ప్రారంభించి 16 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కొత్త లోగోను ఆవిష్కరించింది. అలాగే కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా హీరోయిన్ సమంతాని మరోసారి ఎంపిక చేసుకుంది. 16 మంది ఉద్యోగులతో ప్రారంభమైన తమ సంస్థలో ప్రస్తుతం 2500 ఉద్యోగులు ఉన్నారని, 225కి పైగా స్టోర్లతో ఈ రంగంలో అగ్రస్థానంలో ఉన్నట్లు సంస్థ సీఎండీ బాలు చెప్పారు. I've been a brand ambassador before for Big C and I was starting my career then and I think to be a brand ambassador again is a very big is an achievement by itself for me, because to see how much you have grown, 225 stores plus, it is truly, it means that I have also grown. ఫస్ట్ నెక్స్ట్ మంత్ లో 20 stores స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఇయర్లో 100 stores తీసుకెళ్తున్నాం. సో ఎక్కడైతే ఇక తెలుగు స్టేట్స్లో సక్సెస్ స్టోరీ ఏదైతే ఉందో దీన్ని మరింతగా కూడా మిగతా అన్ని స్టేట్లలో కూడా రాయించేసి దీన్ని వీ వాంట్ టు టేక్ ఇట్ యాజ్ అ ప్రౌడ్ తెలుగు బ్రాండ్. కార్వీ ఫండమెంటల్స్ రీసెర్చ్ అనలిస్ట్ అరవింద్ రికమెండేషన్స్ ఇప్పుడు చూద్దాం. సో మార్కెట్స్ కొద్దిగా మనము నిఫ్టీ వచ్చేసి మార్కెట్ ఐ మీన్ ఆల్ టైమ్ హైస్ ని టచ్ చేయడం చూస్తున్నామండి. సో ఫండ్ మేనేజర్స్ కూడా కొద్దిగా హార్డ్ బయింగ్ కానివ్వండి, ఐ మీన్ రియలీ వాల్యూ పికింగ్ కానివ్వండి కొంచెం కన్సిస్టెంట్గా చేస్తూ వస్తున్నారు. కాకపోతే ఏంటంటే ప్యాచీ మ్యాక్రోస్ హ్యావ్ టు ఇంప్రూవ్ అ లాట్ అండి. ఇప్పుడు కూడా మనకి ట్రేడ్ వార్స్ ఇంకా అది ఇంకా ఇట్స్ ఇన్ ద లైమ్ లైట్ అండి ఇప్పటికి కూడా. దాంతోపాటు రూపీ కూడా డిప్రిషియేట్ అవుతుంది, బట్ రూపీ ఇట్స్ డిప్రిషియేటింగ్ మోర్ లైక్ యూనో స్ట్రెంథనింగ్ డాలర్ దాన్ యూనో రూపీ వీకెనింగ్. సో మనకి మిగతా కరెన్సీస్ చూసుకుంటే, ఎమర్జింగ్ కరెన్సీస్ చూసుకుంటే బ్రెజిలియన్ కానివ్వండి, మిగతా కరెన్సీస్ మెక్సికన్ కరెన్సీ, ఇండోనేషియన్ రూపీ కానివ్వండి, టర్కిష్ లీరా కానివ్వండి, ఇవన్నీ వీక్ అవుతున్నాయి కాబట్టి డాలర్ స్ట్రాంగ్ అవుతూ వస్తుంది. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఇండియన్ రూపీ వీకెనింగ్. సో ఇంటర్నల్గా మన ఫండమెంటల్స్ అయితే ఇంటాక్ట్గానే ఉన్నాయండి. మనకి రీసెంట్గా వచ్చిన సిపిఐ కూడా కొద్దిగా ఈజ్ అవుట్ వస్తుంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఫిస్కల్ డెఫిసిట్ మాత్రం కొద్దిగా బికాస్ ఆఫ్ దట్ టు బికాస్ ఆఫ్ ఆయిల్ ప్రైజెస్ కొద్దిగా వైడెన్ అవుతూ వస్తుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ ఐఐపీ కానివ్వండి, జిఎఫ్సిఎఫ్ కానివ్వండి, గ్రాస్ ఫిక్స్ క్యాపిటల్ ఫార్మేషన్ ఇవన్నీ హెల్తీ గ్రోత్లోనే కనబడుతున్నాయండి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ ఇంటర్నల్గా చూసుకుంటే వీ హ్యావ్ స్ట్రాంగ్ కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా వచ్చాయండి. మనం పొద్దున కూడా మాట్లాడుకున్నాం, ఆల్మోస్ట్ ఒక 22% టాప్ లైన్ గ్రోత్ చూపించారు, ఐ మీన్ 22% ప్రాఫిట్ గ్రోత్ చూపించారండి అండ్ ఎక్స్క్లూడింగ్ ఫైనాన్షియల్స్. సో టోటల్గా ఓవరాల్గా కంపెనీస్కి చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 7% గ్రోత్ చూపించారండి ప్రాఫిట్ లెవెల్లో, బికాస్ మనకి బ్యాంక్స్ నుంచి మార్క్ టు మార్క్ క్లాసెస్ ఒకటి, ప్రొవిజనింగ్ ఒకటి పెరిగాయి కాబట్టి. కాకపోతే ఏంటంటే ఐ థింక్ ద వర్స్ట్ ఈజ్ ఓవర్ అని చెప్పుకోవచ్చు. వీఆర్ అన్ న్యూ పాత్, కాకపోతే కొద్దిగా మనకి గ్లోబల్గా కూడా సపోర్ట్ రావాలండి. మనకి ఎఫ్ఐఐస్ కొద్దిగా సో దే ఆర్ టర్నింగ్ ఇన్ టు ఇండియా అగైన్. మనకి లాస్ట్ 2-3 మంత్స్ నుంచి ఏదైతే ఎఫ్ఐఐ బయ్యింగ్ ఒకటి మిస్ అవుతూ వచ్చిందో, ఐ థింక్ ఇట్ హాస్ స్టార్టెడ్ నౌ. మనకి డిఐఎస్ బయ్యింగ్ కూడా కొద్దిగా మోడరేట్గా ఉన్నా కూడా లాస్ట్ 2-3 మంత్స్, ఐ థింక్ జూలై మంత్లో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే కనబడిందండి. సో మనం చూస్తున్నాము చాలా వరకు వాల్యూ ఫండ్ మేనేజర్స్ కూడా దెర్ ఆర్ మెనీ స్టాక్స్ హ్యాపెన్ అవైలబుల్ ఎట్ వాల్యూ బైస్ అండి. ఐటీసీ కానివ్వండి, ఐసిఐసిఐ బ్యాంక్ కానివ్వండి, ఎస్బీఐ కానివ్వండి, ఎన్టీపీసీ, ఎల్ఎన్టీ, ఆర్బీఎల్ బ్యాంక్ మనం పదే రికమెండ్ చేస్తూ వస్తున్నాం. అండ్ దాంతోపాటు వారక్ ఇంజనీరింగ్ విచ్ ఇస్ లైక్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కైండ్ ఆఫ్ అవుట్స్టాండింగ్ పర్ఫార్మర్ అని చెప్పుకోవచ్చు అండి. దాంతోపాటు సంధార్ టెక్నాలజీస్, భారత్ ఫోర్జ్, టాటా స్టీల్ కానివ్వండి, టాటా ఇమామి అండ్ దాంతోపాటు టైటన్, హ్యావెల్స్ చాలా వరకు మనం పదే రికమెండ్ చేస్తూ వస్తున్నామండి. దే ఆర్ షోయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అండి. వాల్యూ బై కింద ఆల్మోస్ట్ చాలా వరకు ఫండ్ మేనేజర్స్ పిక్ చేశారని రియలీ గుడ్ క్వాంటిటీ. ఎస్పెషల్లీ ఆర్బీఎల్ బ్యాంక్ అయితే ఆల్మోస్ట్ 79 మిలియన్, క్లోజ్ టు 79 మిలియన్ బయింగ్ జరిగిందండి క్వాంటిటీ. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ద ఆప్టిమిజం ఈజ్ హియర్, బట్ ఏంటంటే కొద్దిగా పీపుల్ ఆర్ ల్యాకింగ్ దాట్ కైండ్ ఆఫ్ కొద్దిగా కన్విక్షన్ మాత్రం లూజ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా ఏంటంటే మార్కెట్స్ ఆర్ ఇన్ అ మిడ్ పాయింట్, సో దే విల్ ఈదర్ గో అప్ ఈదర్ గో డౌన్ అనే టైప్లో ఉన్నాయి. బట్ ఐ వుడ్ సీ నిఫ్టీ ఇన్ అ స్ట్రాంగ్, కొద్దిగా ఇప్పుడు బ్రాడ్ బేస్డ్ ర్యాలీ కాకపోయినా కూడా ఐ థింక్ 12,000 లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్స్ అయితే నిఫ్టీకి డెఫినెట్లీ కనబడుతుంది. ఇదే కోవలో కొద్దిగా ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఉంటే యూ విల్ గెయిన్ బెటర్ అండి. చాలా వరకు స్టాక్స్ ఇన్ఫ్యాక్ట్ మన కోటక్ మహీంద్ర కూడా ఆల్మోస్ట్ 15% కరెక్షన్ జరిగిందండి. ఇవి ఈ ఎపిసోడ్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ TV5.